మన ఎదగటానికి కూడా దేవుడు ఒక సమయం పెట్టాడు. ఇంతకుముందు చెప్పానో నేను తెలియదు కానీ మరొకసారి చెప్తా వినండి. ఇప్పుడు మనందరూ కోళ్ళు ఎవరైనా పెంచారా? ఇక్కడ కోళ్ళు పెంచిన అలవాటు ఉంది ఎవరికన్నా? కోడి తింటాం కదా, కోసుకొని తింటాం కదా. ఆ కోడి పెంచారు ఎవరన్నా? గుడ్లు పెడుతుంది కదమ్మా, దాన్ని పొదిగిస్తారు కదా. ఎన్ని రోజులు ఉంటుంది గుడ్డు పొదగడం? అంతనే ఎక్కువ ఉంటుందా? మీకు 25 రోజులు, మాకు 30 రోజులు, ఇంకొక చోటుకి వెళ్తే ఆ తెలంగాణకి వెళ్తే అక్కడ 50 రోజులు, అటువంటిందా? 21 రోజులే. అది పెట్టినప్పటి నుంచి ఎన్ని రోజులు? 21 రోజు లోపల ఆ గుడ్డు నుంచి అయినా వాలి, తల్లి లాంటి రూపము లోపల నుంచి అయినా రావాలి. అర్థమైందండి? ఆ తర్వాత ఒకవేళ రాలేదు అనుకోండి, ఇంకా 4 రోజులు ఉండదని ఉంటామా? ఒకవేళ మనం ఊక్కున్న కోడి వెళ్ళి దిగిపోతుంటుంది, తెలుసా మీకు అందరికీ? ప్రియమైన బిల్లారా, అలాగనే ప్రభు కూడా మనల్ని తన కృపతో రక్షించి తన రెక్కల కింద ఏం చేస్తున్నాడు? మనల్ని ఈ లోకంలో ఆయన సంఘంలో ఏం చేస్తున్నాడు? పెట్టాడు. పెట్టినప్పుడు ప్రియమారా బాగా అర్థం చేసుకోవాలి, ఆ గుడ్డు ఆ యొక్క కోడి కింద ఉన్నంతసేపు కదా అది బయట ఉండాలా లోపల ఉండాలా? దాని రెక్కల కిందనే ఉండాలది. అంటే అర్థమేంటిది? రక్షణ పొందిన నీవు కూడా ఎక్కడ ఉండాలి? సంఘములో ఆ యొక్క రెక్కల కింద ఉండాలి. రెక్కల కింద ఉండమంటే ఏంటిది? లోకాన్ని చూడొద్దు ఇక మీదట, పరలోకాన్ని చూడాలి. లోకాన్ని చూడకూడదు. ఎవరిని చూడాలి నువ్వు? ఎప్పుడు? ప్రభువుని చూడాలి. ప్రభు కృపలో నువ్వేం చేయాలి? భద్రపరచబడాలి. అందుకన్నాడు మిమ్మల్ని భద్రపరచి పిలువబడిన వారు అన్నాడు. బైబిల్ అంటే ఏంటంటే భద్ర పరచబడి పిలువబడ్డామంట. చూడు, యూదా పాసిన పత్రిక 1:1 అనుకుంటాను, చదవండి. 1:1 యూదా 1:1 యాకోబు సహోదరునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు ఏమేమంట? యేసుక్రీస్తు మనం అందరం ఏమయ్యాం? భద్రపరచబడ్డాము. నీకు భద్రత ఉందండి. నువ్వు అనుకోవచ్చు, అయ్యో ఏమైపోతామో ఏమో కదండి. చాలాసార్లు ఏదైనా శ్రమ రాగానే, కష్టాలు రాగానే, బాధలు ఏమైపోతామమ్మా చెప్పండి? భయం వచ్చేస్తుంది కదా, ఏమైపోతాము, ఈ కష్టాలు ఎట్లా పోతుందో, ఈ బలహీనత ఎట్లా పోతుందో, ఈ సమస్య ఎట్లా పోతుందో అని ఏం చేస్తాం? కంగారు పడిపోయి ఏం చేస్తాం? ఏమేం చేస్తాం? మనకే ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఎక్కడికి పరిగెత్తున్నామో తెలియదు. అర్థమవుతుందండి? ఇక్కడ వినండి, మీరు జాగ్రత్తగా వింటున్నారండి. ఏం చేస్తున్నాం మనకే తెలియదు. కానీ ఇక్కడ విషయం ఏం రాయబడింది వచ్చా? మీరేమయ్యారు? భద్రము చేయబడి పిలువబడ్డారు. ఏ భద్రత? కోడి కింద ఏ రీతి గుడ్డు భద్రంగా ఉంటుందో ఆ రీతిగా దేవుడు ఏం చేశాడు? నిన్ను భద్రం చేశాడు. అందుకనే నువ్వు చూడవలసింది ఏంటిది? ఆ గుడ్డు ఏ రీతికి అయితే కోడి రెక్కల కింద ఉంటుందో అదే రీతిగా నువ్వేం చేయాలి? ప్రభునే చూడాలి. వింటున్నారండి? ఎవరిని చూడాలి నువ్వు? యేసు ప్రభు తండ్రి చూడాలి. నీకు బాధ ఉందా? నీకు వేదన వస్తుందా? మోక నుంచి దేవుని దగ్గర అడగాలి. దేవుని దగ్గర కన్నీళ్ళు, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. చాలామంది అలా ప్రార్థన చేయరు. ఏం చేస్తాం? వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి సిస్టర్ గారండి అని వాళ్ళ దగ్గర ఏడుస్తాం, లేకుంటే బయట నాయకుల దగ్గర ఉంటే ఏదైనా సమస్య నాయకుల దగ్గరికి పోయి ఏడుస్తాం, వీళ్ళ దగ్గర ఏడుస్తాం, వాళ్ళ దగ్గర ఏడుస్తాం. అర్థమైందండి? ప్రేమ బారా, నువ్వు ఎక్కడ ఉన్నావు ఒకసారి ఏం చేయాలి? నువ్వు నిన్నువు ఆలోచన చేసుకోవాలి. ఎక్కడ ఉన్నాం మనం అందరం అంట? యేసుక్రీస్తునందు ఏమయ్యాం? భద్రపరచబడిన వారము. కాబట్టి నీవు ఏది పొందుకున్నా ఎక్కడి నుంచి పొందుకోవాలి? ఆయన దగ్గరే పొందుకోవాలి. ఆయన దగ్గర సకలము ఉంది. ఆయన శ్రీమంతుడు అంట. ఆయన ఎవరండి? ఆయన పేరు ఏసయ్య. పేరేంటి? శ్రీమంతుడు అర్థం ఏంటిది?
శ్రీమంతుడు అర్థం ఏంటండి? ఏ కొరత లేదు, సకలము ఆయనలో ఉన్నాయి. నీకు ఈ లోకరీతిగా ఏం కావాలి, పరలోకరీతిగా ఏం కావాలి ఆయన దగ్గర. అందుకే నువ్వు ఆయన సన్నిధిలో ఏం కావాలి, మొర పెట్టాలి, ప్రార్థించాలి, ఆయన సన్నిధిలో నిన్ను ఏం చేయాలి, పరీక్ష చేసుకోవాలి. అర్థమైందండి? ఆ రీతికి నువ్వేం చేయాలి, ఆయన ఏం చెప్తున్నాడు ఆ ప్రకారం ఏం చేయాలి, నువ్వు ఎదగటం నేర్చుకోవాలి. ఆ రీతిగా గుడ్డ ఏం చేస్తుంది, బయట కనబడకుండా 21 రోజులు ఉంటేనే ఆ లోపల ఏమవుతుంది, మా అలాగే మన అంతరంగ పురుషుడు. నువ్వు రక్షణ పొందినప్పుడు ఇందులో ఎవరు, ఒక నూతన వ్యక్తి జన్మించాడు, ఒక నూతన పురుషుడు, అంతరంగ పురుషుడు ఏమయ్యాడు, ఆ అంతరంగ పురుషుడు ఏం కావాలి, రోజు రోజుకి ఎదగాలి అని దీని మీద ఎదగాలి కదా. ఆ రక్షణ ఏం చేయాలి, ఎదగాలంటే ఏం చేయాలి, నిత్యము ఆయన రెక్కల కింద ఉండాలి, ఆయన మీద నమ్మకం పెట్టి ఉండాలి. ఆయన నన్ను నడిపిస్తాడు, ఆయన ఏ రీతిగా నడిపిస్తాడో ఆ రీతిగా ఏం చేయాలి, నడవటము నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశం చేస్తే ఏం చేయాలి, మనందరము నడవడం నేర్చుకోవాలి. అర్థమైందండి? దానికి కూడా ఇంత టైం అని ఉంది కదా. ఇప్పుడు మన అందరం కూడా జన్మించాం కదండి, అలాగనే మరణ దినం అనేది కూడా ఒకటి లేదా, చెప్పండి, మరణదినం అనేది ఒకటి ఉందా లేదా? మీకు భయం వేస్తాం మరణం అంటే, ఆయన కూడా చెప్పగా తప్పదు కదా అండి. సత్యం కదా, పుట్టిన ప్రతి ఒక్కరు ఏం కావాలి, మరణించాలి ఎప్పటికైనా మనది. కానీ ఆ డేట్ మనకు తెలుసా, ఎవరు తెలుసు, నిన్ను పంపించిన వానికి తెలుసు, నేను ఎప్పుడు పిలవాలో తెలుసు. టైం ఆల్రెడీ నిర్ణయించబడింది, కానీ అంతలో నువ్వు ఏం చేయాలి తెలుసా, ఏం చేయాలి, ఏం చేయాలి, నీవు ఆ కోడిగుడ్డు 21 రోజుల లోపల ఇలా ఏ రూపం వచ్చేస్తుంది, తల్లి రూపం వచ్చిన రీతిగా నీలో ఏ రూపం రావాలండి, నీ ప్రభు అయిన యేసుక్రీస్తు రూపం రావాలి. అందుకని మనం ఏం చేయొద్దు, ఏం చేయొద్దు, దేవుని మాటలను నిర్లక్ష్య పెట్టొద్దు. చాలామంది మా వల్ల కాదండి, మా వల్ల కావట్లేదండి, అర్థమవుతుందండి అంటూ ఉంటాం. ప్రియమారా, సమస్యలు ఎవరు చేయగలడు. అందుకే ఒకసారి యేసు ప్రభు తన శిష్యులకు బోధిస్తుంటే పేతురుకు డౌట్ వచ్చింది, ఏమని తెలుసా, ఇలాగైతే ప్రభువా పరలోక రాజ్యం ఎవరు పోతారయ్యా అన్నాడు. ఇంత కష్టమైంది పరలోక రాజ్యము ఎవరు పోతారంటే ఏమన్నాడు యేసయ్యా, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి ఏంటంట, సమస్తము సాధ్యం అన్నాడు. అర్థమైందండి? అంటే ఏంటి అర్థము, మనం ఏం చేయాలి, పూర్వం ఎవరికి అప్పగించుకోవాలి, ఆయనకు అప్పగించుకోవాలి. అర్థమైందండి? అందుకే యేసు ప్రభు లేదు దేవుడు తను తాను ఒక కుమ్మరితో పోల్చుకున్నాడు. దేనితో పోల్చుకున్నాడండి, కుమ్మరితో పోల్చుకున్నాడు. అర్థమైందండి? కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్టుగా మీరు కూడా నా చేతిలో ఏమైనారు, మట్టిగా ఉన్నాం, మట్టి పాత్ర కాదు మట్టిగా ఉన్నాం. అంతే దాని అర్థము, మనము ఆయన చేతికి ఏం కావాలి, అప్పగించుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆ రూపంలోనికి మనల్ని మారుస్తాడండి. అర్థమవుతుందండి? ఆ రూపంలోకి ఏం చేస్తాడు దేవుడు, మారుస్తాడు. ఆయనకి ఏ రూపంలో కావాలో ఆ రూపంలో ఏం చేస్తాడు, మార్చడానికి సమర్థవంతుడు. అందుకనే మనం ఏం చేయాలి, పరిపూర్ణంగా ఆయన చిత్తానికి మనము అప్పగించుకున్నట్లయితే ప్రియం ద్వారా ఆయన మనం ఏం చేస్తాడు, మనలో ఆయన రూపాన్ని ఏం చేస్తాడు, ఆయనకి ఇష్టం పుట్టించే రీతిగా, ఆయనకి ఇష్టం లేకుండా పరలోకానికి నువ్వు ఏ రీతిగా ఉండి రావాలో, ఏ రీతిగా సిద్ధపడు, ఆ రీతికి ఏం చేస్తాడు దేవుడు, సిద్ధపాటు చేస్తాడు మనల్ని. ప్రియమైన మరి విషయాలు బాగా మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మనం ఏమాత్రం మర్చిపోవడం, అందుకనే ఈ భౌతిక సంబంధమైన విషయాల్లో మనసు పెట్టకండి, ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. అవును, మనకి ఈ లోకంలో చాలా అవసరతలు ఉన్నాయి, అక్కర్లు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. అర్థమవుతుంది, అవి మన ప్రభుకి తెలియంది కాదు. ప్రతిది ఏం చేయాలి, ఒకటి దేవుని చేతికి అప్పచెప్పాలి, నువ్వు ప్రభువు చెప్పిన ప్రకారం నడవటం నువ్వు నేర్చుకోవాలన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభు ఏం చేశాడు తెలుసా, ముందే ఇప్పుడు నీకేం కావాలో ముందుగా దేవుడు సిద్ధపాటు చేసి ఉంచాడు.
ఇంకొక వాక్యం కూడా దేవుని వాక్యం, ఇంకొక మాట కూడా దేవుని వాక్యంలో ఉంది ప్రియ, ఏంటి తెలుసా? ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన దాచి ఉంచిన మేలు, ఎవరైతే ఆయన బైబిల్ కలిగి ఉన్నారో వారి కొరకు ఏం చేశాడంట? మేలు అలా దాచిపెట్టాడంట. అంటే అర్థమైనది, ఆల్రెడీ సిద్ధపాటు చేసి పెట్టాడు. ఆయన యందు బైబిల్ కలిగి ఆయన ఆజ్ఞల ప్రకారం కట్టలు గైకొని ఆయన ఆయన ఎక్కల కింద ఉన్నారు వారి కొరకు ఏం చేశాడు దేవుడు? సమయానుకూలంగా దేవుడు అన్ని ఏర్పాట్లు చేస్తా. అందుకే ఏసయ్య అంటున్నాడు, నా నీతిని రాజ్యాన్ని మీరు ఏం చేయండి, వెతకండి, మీకు అన్నీ కూడా అనుగ్రహింపబడతాది. కాబట్టి ప్రియమైన బిల్లారా, ఆ మనస్సు ఆ ఉద్దేశంతో ప్రతి వ్యక్తి ఆనాడు ఆదాం సృజించాడు. ఈ దినము మన నూతన సృష్టిగా మనం కూడా చేశాడు కదా. మనం కూడా ఏమే నూతన సృష్టి అయ్యాము కదా. నూతన సృష్టి అయిన మనకు కూడా దేవుడు అదే ఉపదేశం దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. అర్థమైందండి? రెండు